అనగనగా ఒక చేప, పేరు మల్లి. చూడటానికి అందవిహీనంగా ఉన్నా మనసు చాలా మంచిది. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని తపిస్తూ ఉంటుంది. తన దగ్గరున్న వస్తువులు, బొమ్మలు పిల్లలకు పంచిపెడుతూ ఉంటుంది. అందర్నీ ఆపదల్లో ఆదుకుంటూ ఉంటుంది. ఈ విధంగా తన గురించి ఆలోచించకుండా పరుల సేవే పరమావధిగా నమ్మి తన జీవితాన్ని హాయిగా గడిపేస్తూ ఉంటుంది. ఒకరోజు మళ్ళీ తోటి పిల్లల్ని బడిలో వదలటానికి తీసుకెళ్తుంది. కాపాడండి, కాపాడండి! అయ్యో, ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు, వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడాలి. దయచేసి నన్ను రక్షించు. ప్రమాదవశాత్తు నేను ఈ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాను. నన్ను బయటికి లాగి పుణ్యం కట్టుకో. నువ్వేం బాధపడకు, నేను నిన్ను బయటికి లాగి కాపాడుతాను. కొంచెం ఓర్చుకో. అమ్మయ్యా, చూడు, నీ పేరేంటో గాని నన్ను బయటకు లాగి బతికించావు. చాలాసేపటి నుండి ఎవరైనా సహాయం చేయండి అని అరుస్తూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నిజంగా నీ మనసు బంగారం. నేను ఊరికే వెళ్ళను, నీకేదైనా వరం ఇచ్చి వెళ్తాను. చెప్పు, నీకే వరం కావాలో కోరుకో. నేనేది కోరితే అది ఇస్తానంటున్నావు. నీ దగ్గర ఏదైనా మహత్యం ఉందా? ఇంతకీ నువ్వెవరు? నేనెవరో తెలుసుకోవాలనుందా? అయితే చూడు. మళ్ళీ మళ్ళీ భయపడకు, బయటికి రా. నేను ఈ సముద్రానికి దేవతను. రా, దగ్గరకు రా. నేను ఈ లోకంలోని సమస్త జీవుల మంచి చెడును గమనిస్తూ ఉంటాను. మంచి మనసు, దయ, కరుణ గలవారిని మెచ్చుకుని వరాలు ఇస్తూ ఉంటాను. చెడు చేసేవారిని శిక్షిస్తూ ఉంటాను. నీలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అడుగు, నీకేమి కావాలో కోరుకో. నేను చూడటానికి చాలా అందవికారంగా ఉన్నాను. నాకు అందరిలా అందంగా ఉండాలని కోరిక. నన్ను అందంగా మార్చవు? సరే, అలాగే. తదాస్తి. నేనెంత అందంగా ఉన్నాను! ఇది కళ నిజమా? నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఎంత అందంగా ఉంది, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. ఎవరబ్బా అది? అదా, అదే మన మల్లి. మల్లా, ఇంత అందంగా ఎలా మారింది? పదండి, మల్లినే అడుగుతాము. మల్లి, మల్లి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. ఇంత అందం ఎలా వచ్చింది నీకు? నా గురించి మీకెందుకు? నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీలాంటి అందవిహీనులతో నేను మాట్లాడను. వెళ్ళండి, ఇంకెప్పుడు నా దగ్గరికి రాకండి. అరే, ఏమైంది మల్లికి? ఎందుకలా ప్రవర్తిస్తుంది? అది అందంగా తయారైనప్పటి నుంచి దానిలో చాలా మార్పు వచ్చింది. దానికి ఇంతకు ముందు నా దయాగుణం ఏమైంది? సరే, ఆపండి దాని గొడవ. దాని అందమే దాని గర్వం అణచేస్తుంది. ఆ పైన దేవుడున్నాడు. పదండి పదండి పదండి. ఓం భం భం భైరవ ఆవాయ, ఓం రం రం శక్తి ఆవాయ, ఓం గం గం స్వరూపిణి ఆవాయ, ఓం రం రం శక్తి ఆవాయ, ఓం గం గం స్వరూపిణి ఆవాయ.
ఓం భం భం భైరవ ఆవాయ. భ్రష్ట, నీ పూజలకు మెచ్చాను, నీకేమి వరం కావాలనో కోరుకో. నాకు ఈ ప్రపంచం యావత్తు ఏలాలని ఉంది మాత. ఈ జగత్తులోని సర్వశక్తులు నా వశం కావాలి. భ్రష్ట, నువ్వేదైనా మంచి తలపెడితే నీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. నీ పూజలకు మెచ్చి నేను నీకు ఈ వరాన్ని ఇస్తున్నాను. విను, వచ్చే పౌర్ణమి లోపల ఒక అందమైన చేపను చంపి దాని రక్తాన్ని నువ్వు తాగితే అప్పుడు నీకు సర్వశక్తులు లభిస్తాయి. కానీ అంత అందమైన చేప ఎక్కడ దొరుకుతుంది? నీ నివాసానికి ఉత్తర దిక్కున ఉన్న శైల ద్వీపంలో ఉంది. సంతోషం మాత, సంతోషం. ఎలాగైనా సరే ఆ అందమైన చేపను పట్టి నా కార్యాన్ని సాధించుకుంటాను. ఒరేయ్ షాహిరా, జటరా, ఎక్కడున్నారా? ఇలా రండి. చెప్పండి గురుజీ. నేను ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నానురా. మాత అభయమిచ్చింది. మీరు వెంటనే శైలద్వీపానికి వెళ్ళి ఒక అందమైన చేప ఉంటుంది, దానికి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకుని రండి. వెళ్ళండి. ఇక సర్వశక్తులు నావే, ఈ ప్రపంచానికి రాజును నేనే. అమ్మా, మళ్ళీ మళ్ళీ దయచేసి నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టి పుణ్యం కట్టుకో. అరే, ఎంత మారిపోయింది. అందంగా ఉన్నానని గర్వంగా అవోలు. హాయ్, అటు చూడండి, మన మళ్ళీ ఇటే వస్తుంది. పదండి, మళ్ళీ వెంట స్కూల్కి పోదాము. మళ్ళీ మమ్మల్ని స్కూల్కి తీసుకుపోవా? ఏంటి, నేను మీతో రావాలా? మీరేంటి, నేనేంటి? మీతో కలవడం నాకు ఇష్టం లేదు, మీరే వెళ్ళండి. చీచి, మళ్ళీ చాలా మారిపోయింది, అస్సలు మంచిది కాదు. చూడు చూడు, మనల్ని చూసి కూడా చూడనట్టు పోతుంది. అవును, అందంగా ఉన్నాననే పొగరు. మనకెందుకులే, ఆ దేవుడే దానికి బుద్ధి చెప్తాడు. ఎవరు మీరు? మేము ఒక అందమైన చేప కోసం వెతుకుతున్నాం. మీలో అందమైన చేప ఎవరో చెప్పండి. ఏమో మాకు తెలియదు. నిజం చెప్పండి, లేకపోతే మీ అందరిని చంపేస్తాము. చెప్తాము, అందరికంటే అందమైనది మళ్ళీ. ఓ, మళ్ళీ పేరే ఇంత బాగుంటే అది ఎంత అందంగా ఉంటుందో. ఇంతకీ అది ఎక్కడుంటుంది? అదిగో అక్కడ ఉంటుంది, ఇప్పుడే అటు వెళ్ళింది. మంచి పిల్లలు, నిజం చెప్పారు. సరే పద, త్వరగా వెళ్దాం. నువ్వు కూడా అందంగానే ఉన్నావు. ఒరేయ్, మనకు సమయం లేదు, ఆ మళ్ళీ దొరికిన తర్వాత వద్దాం పద. ఎవరు వీళ్ళు? ఎందుకు అందమైన చేప కోసం వెతుకుతున్నారు? నాకేదో అనుమానంగా ఉంది. అయితే మళ్ళీకి ఏదో ప్రమాదం జరగబోతుంది అనిపిస్తుంది. అబ్బా, ఎంత అందంగా ఉంది. బహుశా అదే మళ్ళీ అనుకుంటా. పద, అడుగుదాం. ఇక్కడ మళ్ళీ అంటే నువ్వేనా? అవును, ఇందుకి మీరెవరు? మేము గొప్ప మహారాజు అయిన భ్రష్టగారి శిష్యులం. ఒక అందమైన నర్తకి కోసం వెతుక్కుంటూ వచ్చాం. అందరూ నీ గురించే చెప్పారు, నీ అంత అందమైనది ఈ ప్రపంచంలోనే లేదంట, అందుకే నిన్ను తీసుకుపోవటానికి వచ్చాము. హాయ్, నిజమా? మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. అవును, ఇక నువ్వేమీ ఆలోచించకుండా మాతో పాటు బయలుదేరు. అయితే పదండి, వెళ్దాం. అదిగో మళ్ళీ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయి. మళ్ళీ కాస్త ఆలోచించు, మాకేదో అనుమానంగా ఉంది. నేను ఆలోచించేది ఏం లేదు, నేను వాళ్ళ రాజభవనంలో నర్తకిగా వెళ్తున్నాను. ఇక నేను మీలాంటి అనాకారులతో ఉండను, అక్కడే హాయిగా ఆనందంగా ఉంటాను. మళ్ళీ త్వరగా రా, వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోకు. నువ్వు రాజనర్తకి కాబోతున్నావని వాళ్ళకి అసూయ. అదిగో చూడు, మన గురించి వాళ్ళు ఎలా చెబుతున్నారు. వాళ్ళు చూస్తే రాక్షసుల్లా ఉన్నారు. వాళ్ళు మళ్ళీకి మంచి చేస్తారంటే నమ్మను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఏమీ చేసేది లేదు, ఆ దేవుడే దానికి బుద్ధి చెప్పాలి.
గురువు గారు, ఇదిగో అందరికంటే అందమైన నర్తకిని తీసుకొచ్చాము. సహబాష్, మీరు నా శిష్యులని నిరూపించుకున్నారు, ఇక మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. చిత్తం గురుజీ. నువ్వేం భయపడకు, నేను ఈ రాజ్యానికి మహారాజు. మహారాజా, నన్ను మీ సేవకులు ఈ భవనంలో రాజనర్తికగా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు ఇక్కడ అంతా కొత్తగా ఉంది, నేను ఎక్కడ నాట్యం చేయాలి? చేద్దువు గాని, చాలా దూరం నుంచి వచ్చావు, ముందు విశ్రాంతి తీసుకో. రేపు చాలా మంచి రోజు, రేపటి నుంచి మొదలు పెడుతూ గాని. ముందు మా కులదైవమైన శంఖదేవులకు నమస్కారం చెయ్యి. ఇదే మంచి సమయం. మహారాజా, ఏంటి మీరు చేస్తున్నది? నేను మీ రాజనర్తకిని. ఇంత కష్టపడి నిన్ను రప్పించింది నీ నాట్యం చూడటానికి కాదు, నిన్ను చంపి నీ రక్తం తాగడానికి. నేను వాళ్ళ మాటలు విని మోసపోయాను, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా నా నుండి తప్పించుకోలేదు. అది మన రాతి గుహలోనికి వెళుతోంది, అది నా నుండి తప్పించుకోలేదు. పదండ్రా. ఈ రాతి గుహలో వెళ్ళడం నా వల్ల కాదు, నేను వాళ్ళ చేతుల్లో చిక్కడం ఖాయం. దేవుడా, నువ్వే రక్షించాలి. ఇక మనకు చిక్కినట్లే. దొరికింది, ఇక దీని రక్తం తాగి ప్రపంచానికే రాజునవుతాను. మళ్ళీ మళ్ళీ లే. నేనెక్కడున్నాను? ఇంకా బతికే ఉన్నానా? భయపడకు, నీకే ప్రమాదము లేదు. ఇలా జరగడానికి కారణం నువ్వు, నీ అందం. నువ్వు అందంగా తయారవడం వల్ల నీలోని మంచితనము దయాగుణము మర్చిపోయి గర్వం పెరిగింది. నన్ను క్షమించు మాత, నేను చేసిన పొరపాటుకు చాలా పశ్చాత్తాపడుతున్నాను. నాకు నా మిత్రులు కావాలి, ఇంతకు ముందు మాదిరి వాళ్ళతో కలిసి ఉండాలి. నాకు ఈ అందం వద్దు, ఏమీ వద్దు. నేను చేసిన తప్పును క్షమించి నన్ను ఆశీర్వదించు మాత. పర్వాలేదు, ఈ అందాన్ని ఉంచుకుని మంచి ప్రవర్తన కలిగి ఉండు. చివరిగా ఒక మాట చెప్తాను విను, జీవితంలో అందం ముఖ్యమైనది కాదు, మంచి మనస్సు, స్నేహభావం, దయాగుణం ఉంటే మన జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. సరేనా? అలాగే మాతా.
తదార్తి. హాయ్, అదిగో మన మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ వాళ్ళు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వు అక్కడ నాట్యం చేసావా? వాళ్ళన్న ఒక భయంకరమైన గుహలోకి తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నించారు. సముద్రదేవతొచ్చి నన్ను కాపాడింది. వాళ్ళ మాటలు విని మోసపోయాను. ఇదైతే ఏంటి, నువ్వు తిరిగి వచ్చావు, చాలు. పద, అందరం కలిసి ఆడుకుందాం. ఆ విధంగా మళ్ళీ తన తప్పును తెలుసుకుని మంచి మనస్సుతో అందరికీ సహాయపడుతూ అందరి మన్ననలు పొందుతూ తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఆనందంగా ఉంటుంది.